హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిమిక్రీ మహారాజ్. ఈరోజు మన మిమిక్రీ మహారాజ్లో మన ముందుకు వచ్చింది ఆల్రౌండర్ రవి. సో ఆల్రౌండర్ రవి అలాగే జైతేజ్ నాతో మాట్లాడాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 8374009999 కాల్ చేసేయండి, హ్యాపీగా మాట్లాడొచ్చు. మీకు ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, సో ఆయన ఏ వాయిస్ అయినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను, మన కాలర్స్కి రెడీగా ఉన్నా అని చెప్పేసి ఆయన అంటున్నారు. సో రవి గారు, ఆల్రౌండర్ రవి గారు, గుడ్ ఈవినింగ్ భయ్య. అండ్ అలాగే జై కిసాన్ టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం అండ్ బిలేటెడ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ విష్ యూ హ్యాపీ పొంగల్. ఓకే రవి గారు, మీరు రావడంతోనే మాకు ఫస్ట్ కాల్ వచ్చేసింది. మనం ఫస్ట్ కాల్ మాట్లాడిన తర్వాత మీదే మాట్లాడు. ఓకే షూర్, తప్పకుండా. హలో హలో చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో 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 చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? హారిక గారు, బాగున్నారా? సో మనకి ఇక్కడ మిమిక్రీ రవి గారు రెడీగా ఉన్నారు, ఆల్రౌండర్ రవి. సో మీకు ఏమైనా వాయిస్ కావాలన్నా కూడా మీకు ఏదైనా అడిగితే ఆయన చెప్తారండి వాయిస్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హారిక గారు? సూర్యాపేట నుంచి హారిక గారు. ఓకే, హాయ్ హారిక, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ షీ ఈస్ మై ఫ్రెండ్, ఈవెంట్స్ మేనేజర్. హారిక సూర్యాపేట. హాయ్ హారిక, వాట్ ఈస్ సర్ప్రైజ్ అండ్ ఫస్ట్ కాల్ నీదే. అబ్బో సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఫ్రెండ్షిప్ అండ్ లైక్ యూ. అండ్ చెప్పు, నేను ఈవెంట్స్లో చాలా షోస్ చేశాను కదా, నీ నా వాయిస్ నీకు ఏది కావాలో చెప్తే. పాట అందుకని అలా. ఓకే పాట పాడాలి హారిక గారు. సో ఇంకా సాంగ్స్ కూడా పాడతాడు అయితే రవి గారు? సో ఆల్రౌండర్ అని చెప్పారు కాబట్టి అన్నిట్లలో ఇంకా చేయించేద్దాం అంటారు. తప్పకుండా అండి హారిక గారు, మీకోసం ఖచ్చితంగా రవి గారు సాంగ్ పాడతారు. రవి గారు, సో ఆవిడ మీ ఫ్రెండ్ అనమాట, సో ఫస్ట్ కాల్ లక్కీగా కలిసింది. సో సూపర్. ఇప్పుడు ఏంటంటే రవి గారు, మిమ్మల్ని మా ప్రేక్షకులు సాంగ్ కోరారు హరిక గారు, బట్ మాకు ఆల్రౌండర్ రవి అంటే గుర్తొచ్చేది సప్తగిరి వాయిస్. యా, సప్తగిరి వాయిస్ మా ప్రేక్షకులకు ఒకసారి చేసిన తర్వాత మనము ఇంకా కంటిన్యూ చేద్దాం. ఒకసారి మా కోసం సప్తగిరి. తప్పకుండా. యాక్చువల్లీ సప్తగిరి వాయిస్ చాలా అంటే చాలా టీవీ షోస్లో చేయడం జరిగింది. బట్ ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక బ్రాండ్ ఉన్నట్టు అలాగే సప్తగిరి అనేది బాగా నాకు గుర్తింపు వచ్చింది కాబట్టి. సో ఈసారి ప్రేమ కథ చిత్రం నుంచి కాదు, రాజుగారి గదిలో నుంచి రేసుగురం సీను క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆ రేసుగురం సీను క్యారెక్టర్ చూపిస్తాను ఎలా మాట్లాడతారు వచ్చి. హే, ఎవరెవరెవరు ఇక్కడ ఎవరో దయ్యానికి భయపడిన అంటున్నారు? అబ్బా దయ్యాన్ని మామూలుగా ఉండదు, గడగడలాడిచ్చేస్తాను. దయ్యానికి భయపడడానికి మామూలు సీన్ అనుకుంటున్నావా? రేసు కుర్రం సీన్ బుజ్జి ఎక్కడ ఉందో చెప్పండి, నేను లోపలికి వెళ్తా. నేను అరిచేద్దాక ఎవడో తలుపులు తీయొద్దురా, భయపడడానికి మామూలు అనుకుని అనుకుంటున్నావా? ఓకే, ఏంటో అన్నాలి బొమ్మాలి, నేను పెళ్లి చేసుకుంటామంటే వచ్చేస్తుందా? దాని అంతా తెలుస్తాను రే, మళ్ళీ చెప్తున్నా, నేను బావు అని అరిచేదాకా ఎవరు తలుపు తీయొద్దు, నేను గట్టిగా కొట్టేదాకా తలుపు తీయొద్దు, అరుస్తున్నా. బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? అబ్బా అబ్బా బాబా, ఆహా ఎక్స్ప్రెషన్, ఇలాంటి సినిమా గ్రాఫిక్స్ చాలా చూసానమ్మా. బొమ్మాలి, మళ్ళీ చెప్తున్నా, నన్ను పెళ్లి చేసుకుంటావా? అబ్బా అబ్బా బాబా, ఆహా ఓవర్ ఈ ఆరక్షణం, నేను మళ్ళా ఉంటానే. మళ్ళీ అడుగుతున్నా మూడోసారిగా, బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? అబ్బా అక్క, ఏందక్క కొట్టుడు, ఎవరక్క నువ్వు, ఉంటానక్క. యాక్చువల్గా ప్రేమ కథ చిత్రం నుంచి ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. సో యాక్చువల్లీ మీరు చాలా బాగా చేశారు, నిజంగా సప్తగిరి నుంచి చూస్తున్నట్టే అనిపించింది మాకు. సో ఇంకా నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో సార్ చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మీ పేరు? సోహెల్ గారు. బాగున్నారండి? లేదు సార్, ప్రస్తుతానికి అయితే తెలుగే చేస్తున్నాను. అదేదా కాట్రవల్లి భాష మాట్లాడమంటే అల్లి మాట్లాడతాను, వేరే లాంగ్వేజ్ జీవిత ఇంకా నేర్పించలేదా. అది సో ఏ వాయిస్ కావాలనుకుంటున్నారు సార్ మీరు? రియలిస్టిక్ వాయిస్ ఏదైనా తీస్తే విందాం అనుకుంటున్నాను.
హిందీ హిందీలో అంటున్నారా మీరు? కమాన్ అని చెప్పేసి అన్నారు. సో తెలుగు పొలిటీషియన్స్ లో నాకు బాగా మంచి పేరు తీసుకొచ్చింది గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్. సో ఆయన నిజంగా జనబేరిలో మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆయన వాయిస్ బేస్ ఎలా జనాలు ఉద్దేశించి మాట్లాడతారు అనేది సో బాడీ లాంగ్వేజ్ తో సరదా చేసి చూపిస్తాను. ఇంతటి ఆప్యాయతను ఇంతటి ప్రేమను చూపించినటువంటి అకమలకు చెలమలకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. శోభనీయంగా ఎండనక మంచనక వర్షమనక వచ్చినట్టు అవ్వమ్మకు తాతమ్మకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శోభనీయంగా నేను ఒకటి అడగదలుచుకున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఒకటి అడగదలుచుకున్నాను చంద్రబాబు నాయుడిని. అయ్యా చంద్రబాబు పాదయాత్ర చేశామని మరొకసారి తెలియజేస్తూ ప్రతి గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోవట్లేదు, వైఎస్ఆర్ 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 అని కొట్టుకుంటున్న వారు ఒకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై వైఎస్ఆర్ జై జై వైఎస్ఆర్. ఓకే వావ్, సేమ్ అలాగే ఆయన జై కిసాన్ అని చెప్తే ఎలా ఉంటుంది? ప్రతి ఒక్క రైతు బిడ్డలకు ఈరోజు జై కిసాన్ టీవీ ప్రేక్షకులు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నకు ప్రతి అవ్వకు ప్రతి ఒక్క రైతు బిడ్డకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అందరు గట్టిగా తెలియజేద్దాం జై కిసాన్ అని మరొకసారి తెలియజేస్తున్నా. ఓకే రవి గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మన కోసం. హలో, నమస్తే అండి, మీ పేరు? ఓకే సుధాకర్ గారు, బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. పక్కనే రవి గారు ఉన్నారు, ఆల్రౌండర్ రవి, మాట్లాడండి. ఓకే మాట్లాడండి సార్. నమస్తే సార్, సుధాకర్ గారు. సార్ ఎక్కడి నుంచి చేస్తున్నారు సార్? మంచి డైలాగా సార్? దేనిలో నుండి? ఏ సినిమాలోది, ఏ హీరోది అడుగుతున్నారు? కృష్ణ, సీనియర్ హీరో కృష్ణ గారు అండి. ఓకే ఓకే, తప్పకుండా అండి. ఓకే సార్, మీకు జమదగ్నిలో నుంచి కృష్ణ గారు చెప్పినట్టు ఒక అద్భుతమైన డైలాగు మీకోసం సింపుల్గా చెప్తాను సార్. ఆయనకి మంచి పేరు తీసుకొచ్చినట్టు వాయిస్, ఏమడరా ఏమడ ఇక్కడ నా యొక్క కూలీ బిడ్డల్ని కష్టం పెట్టింది, కష్టం వచ్చే చోటన అగ్ని జమదగ్ని ఎప్పుడు ముందే ఉంటాడు. అగ్గి పెట్టి ఉందా, రగిలేదే అగ్ని మిగిలేదే భస్వం. సో ఈ విధంగా తీసుకోవచ్చు సార్. సో థ్యాంక్ యూ సార్. సుధాకర్ గారు, రవి గారు ఏ వాయిస్ అడిగితే ఆ వాయిస్ అంతా బాగా చేస్తున్నారు కదా, యాక్చువల్గా మీకు మిమిక్రీ ఏ ఏజ్ లో స్టార్ట్ అయింది అసలు? అంటే ఏజ్ లో అంటే దీనికి ఓపెన్ గా చెప్పేస్తారన్న, చిన్నప్పటి నుంచి బాగా అల్లరి బాగా చేస్తాను, కోతిని కోతి చేష్టలు బాగా చేస్తూ ఉంటాను. అంటే 6th 7th క్లాస్ లోనే నేను, అంటే మాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళు లెసన్స్ చెప్తుంటే వెనకాల నుంచి రాళ్ళు పెట్టి కొట్టడం, బండ్ల మీద ఇలా సౌండ్లు చేయడం, తర్వాత మా సార్ ఉంటారనమాట, వాళ్ళు యాక్చువల్లీ నాకు ఎలా ఇమిటేషన్ చేశారంటే ఇద్దరిద్దరన్న, మా 7th క్లాస్ లో రంగారావు మాస్టర్ గారు ఒక ఆయన, నాగేశ్వర గారు ఒక మాస్టర్, వాళ్ళిద్దరు డిఫరెంట్ గా మాట్లాడతారు. అప్పుడు డాల్ఫిన్ అని ఒక పోయం ఉండేది, అది ఎలా చెప్తారంటే ఆయనకి కొంచెం డిఫరెంట్ గా మాట్లాడతారు. ఆయన వాయిస్ ఫస్ట్ ప్రాక్టీస్ చేశారు అనమాట. డాల్ఫిన్స్ ద వెరీ ఇంట్రెస్టింగ్ యానిమల్స్, దే ఆర్ వార్మ్ బ్లడ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ యానిమల్స్ అంటున్నారా పిల్లలు, ఈ వాయిస్ లో మాట్లాడేది. ఆ వాయిస్ ఆయన చేశాను. తర్వాత నాగేశ్వర గారు సోషల్ మాస్టర్, ఆయన కూడా తోడు పోతుంది అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఓ, పిన్ కోడ్ గుర్తులేదండి, చాలా బాగా చెప్పారండి. సో మాట్లాడండి, ఆల్రౌండర్ అవి పక్కనే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చాలా చక్కగా మాట్లాడుతున్నారు సార్ తెలుగు. సార్ చెప్పండి సార్, బాగున్నారా సార్? చెప్పండి సార్. సార్ టీవీ వాల్యూమ్ తగ్గించి పక్కనకి వచ్చి మాట్లాడండి సార్. సార్ ఎవరిది సార్? సారీ
రాజశేఖర రెడ్డి గారిది. సార్ తప్పకుండా అండి, తప్పకుండా సార్, తప్పకుండా సార. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ గారి మధ్య చాలా మంచి మంచి మిమిక్రీస్ కళాకారులు చాలా చేశారు. సింపుల్గా ఒకటే చెప్తున్నానండి, వాళ్ళు సరదాగా టీ అమ్ముకుంటారండి సరదాగా ఒక స్టేషన్ దగ్గర. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుంది అంటే, ఈయన ఒక రేట్లో అమ్ముతే ఈయన ఒక రేట్లో అమ్ముతారు, ఎలా ఉంటుంది అనేది సరదా చూపిస్తాను. ముందుగా దివంగత నేత గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఎలా మాట్లాడతారు టీ. నమస్తే అకమ్మా చెల్లమ్మా అవమా, టీ కేవలం 2 రూపాయలు మాత్రమే, అల్లమేశాను మిరియాలేశాను చక్కటి పాలేశాను అని మరొకసారి తెలియజేస్తూ టీ తీసుకోండమ్మా మీకోసమే పెట్టాను అనగానే వెంటనే చంద్రబాబు నాయుడు గారు అదే ప్లాట్ఫామ్ మీద, ఏం మాట్లాడుతున్నారు తమ్ముళ్ళు, మరలా చెప్తున్నాను టీ కేవలం 1 రూపాయి మాత్రమే, ఒక్కసారి టీ తీసుకోండి పసుపుగా ఉంది, పసుపు వేసానని మరొకసారి తెలియజేస్తూ ఆ రకంగా ముందు పోదాం తమ్ముళ్ళు చెప్పండి, పాలు మాత్రం ఉచితంగా పోసాను అనగానే వెంటనే రాజశేఖర రెడ్డి గారు, అయ్యా టీ మాత్రం చంద్రబాబు నాయుడు గారు రూపాయికి పెడితే నేను ఉచితంగా ఫ్రీగా పెడుతున్నాను టీ, ఫ్రీ 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 అనగానే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతారు. సో ఈ విధంగా మనం పనిగా చెప్పుకోవచ్చు. సో మామూలుగా పసుపు వేసారండి దాంట్లో, పసుపు వేసారు. ఓకే, మనం ఇంకా మారేటే ముందు మనకు ఇంకో కలర్ రెడీగా ఉన్నా. హలో 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 సార్ చెప్పండి, పేరేంటి మీది? నా పేరు హఫీజ్ సార్. హఫీజ్ హఫీజ్ అవును సార్. ఆ చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జగిత్యాల నుంచి మాట్లాడుతున్నారు. జగిత్యాల నుంచి చాలా మంది అవునండి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మేము ముందు ముందుకు మీ ముందుకు తీసుకురాబోతున్నాం. సార్ మీరు మీరు ఇందులో మాట్లాడొచ్చు, అది ఫుల్ హిందీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, మాట్లాడండి. నేను పక్కనే ఉన్నారు సార్. నమస్తే సార్, ఓపెన్ గా చెప్తున్నాను, నాకు హిందీ రాదు. సరే సార్, నమస్తే, సలాం అలైకుం. యాక్చువల్లీ సార్ నాకు ప్రామిస్ గా చెప్తున్నాను, తప్పకుండా సార్ చేస్తాను. తప్పకుండా అండి, తప్పకుండా సార్. వి హనుమంతరావు గారు వాయిస్ చేస్తారు. అందుకంటే ముందుగా నాకు హిందీ రాదు సార్, హిందీ రాకే 10th class లో 2 సార్లు ఫెయిల్యూర్ అయ్యాను. బట్ మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ మాట్లాడలేను. కనీసం ఎదటోడి పేపర్లో ప్రతి ఎగ్జామ్ చూసి రాశాను, కానీ హిందీ మాత్రం ఎదటోడి దాంట్లో చూసినా రాయలేకపోయాను. అది మొత్తం రాసేసరికి వాళ్ళ టైం అయిపోయింది, ఫెయిల్ అయిపోయాను 2 టైమ్స్. బట్ వి హనుమంతరావు గారు సరదాగా ఒక పాట పడితే ఎలా ఉంటుంది అంటే, మీడియాలో మన ఇప్పుడు అర్జున్ రెడ్డి మీద ఆయన కొంచెం ఫైర్ అయ్యారు అంటే సినిమా మీద, సరదాగా ఆ యొక్క స్పూఫ్ తీసుకుంటే ఎలా ఉంటుంది చూపిస్తాను. అరే ఏ బ్రాబాయ్, అరే మనం చూసా, అరే అర్జున్ రెడ్డి మీద ముద్దు పెట్టుకుంటారు సినిమా పోస్టర్ వేశారు. అరే ఏం మాట్లాడుతున్నావు? అరే అవును రాబాయ్ నేను చెప్తున్నా, మీరు మాట్లాడతా మేము మాట్లాడతాం మేము మాట్లాడతాం, అలాంటిది ఏం లేదు రాబాయ్, పెట్టండి ఫోను, ఏమి లేదు, సొసైటీని బాగుపడే విషయాలు చెప్పండి రాబాయ్, ఆ కేసీఆర్ చెప్పుండ్రి, నేను చెప్తున్నట్టు చెప్పుండ్రి. ఇలాంటి పోస్టర్లు చేస్తే పిల్లగాళ్ళు ఏమవుతారు, వాడు స్కూల్లో పోయి అలాగే ముద్దు పెడతాడు. ఇలాంటి పోస్టర్స్ మళ్ళీ తీసుకొచ్చేయాలంటే రోడ్డు మీదకి వస్తాం, చాలా మందిని చూసాం. సూపర్, నిజంగా ఎలా మీకు ఇంత పర్ఫెక్ట్గా అంటే, ఒక పేరు చెప్పగానే వెంటనే దానిలోకి వెళ్ళిపోతున్నారు, నిజంగా చాలా మంచి విషయం ఇది. దానికంటే ముందు మీరు చెప్పేదానికంటే ముందు ఇంకో కాల్ తీసుకుందాం. ఓకే షూర్. ఓకే హలో, నమస్తే అన్న, ఎక్కడి నుంచి? పేరు చెప్పలే. రాంబాబు ఖమ్మం నుంచి. బాగున్నారా? ఏ మస్తున్నా, ఇక్కడ పక్కనే మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు, మళ్ళీ ఏం చెప్తే అదే చేస్తున్నాడు, మాట్లాడతావు జరా, మరి మాట్లాడు. అన్న నమస్తే అన్న, రాంబాబు అన్న నమస్తే అన్న, బాగున్నా అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అదే అన్న, ఓకే, నారాయణ మూర్తి గారి వాయిస్ మాట్లాడతానన్న, పాట అయితే పాడలేను కానీ
ఆయన వాయిస్ మాట్లాడతాను. తప్పకుండా అన్న. నారాయణమూర్తి గారు వాస్తవంగా ఆయన మాట్లాడేటప్పుడు కొంచెం ఎమోషన్ అవుతారు, అంటే ఒక భావోద్రేకం ఆయనలో ఉన్న ఒక ఫైర్, సమాజం పట్ల ఆయనకున్నటువంటి ఒక కృషి ఆయనలోంచి ఒక ఆవేశాన్ని భావోద్రేకం రప్పిస్తుంది. ఆ భావోద్రేకంలో ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో చూపిస్తాను. అందరికి నమస్కారం. ముందుగా మన ఎవరికి, మన బాలీవుడ్ నటి ఎవరికి, ఎవరు అయ్యా, ఎంత దూరమయ్యా, ఎంత అన్యాయమయ్యా, ఏది పద్మశ్రీ అవార్డు ఇచ్చేశారు మన దాసరి నారాయణ గారికి, ఎవరయ్యా పరిస్థితి ఎలా ఉంది? ఆ విధంగా మనం ముందుకి పోవాలి, ప్రజలకు తెలియజేసి చదవచ్చు సార్ ఫైట్ చేయాలి దీని గురించి. మనం ఎట్టకైనా సరే దీని గురించి ఫైట్ చేసి మనం ముందుకెళ్ళి ఆ అవార్డుని మనం తెచ్చుకోవాల్సిందిగా ఆ కళమ తల్లి ముందుగా మనం ముందుకు పోవాలని మనం వస్తుంది. ఆ విధంగా మనం తీసుకుని చేస్తానంటే, అంటే అంటే ఆయన వాయిస్ని అంటే విధానం అంటే నేను ఏం మాట్లాడుతున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎమోషన్ మనకు అర్థం కాదు. బట్ గొప్ప వ్యక్తి, మహానుభావుడు సార్, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. సో రియల్లీ మీరు చెప్తా ఉంటే ఇంకా నాకు వినాలని ఉంది. సో మా ప్రేక్షకులు కూడా ఉంది, బట్ వాళ్ళు కాలర్స్ ఇంకా మనకు పెరుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ కాల్ తీసుకోండి. ఓకే రైట్. హలో 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 చెప్పండి, పేరు చెప్పండి. సుమన్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అరే అల్లుడు, నా మేనల్లుడు, మా యొక్క అబ్బాయి. ఓకే మాట్లాడండి మీ మామయ్యతో. అల్లుడు చెప్పరా అల్లుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అల్లుడు. అండ్ ఇప్పుడు జనాలకి ఇది మా అల్లుడు కావాలని అంటున్నాడే మన ఉంటుంది. నీ ఫేవరెట్ వాయిస్ అడగలుడు, చేద్దాం. పోసాని కృష్ణమూర్లేది బా, సూపర్. ఖచ్చితంగా పోసాని కృష్ణమూర్లేది యాక్చువల్లీ ఫేవరెట్ వాయిస్. పోసాని గారిలో 2 వేరియేషన్స్ ఉంటాయి, 2 వేరియేషన్స్ కూడా చూపిస్తాను. సినిమాలో మాట్లాడితే ఎలా ఉంటుంది, ఒక మీడియా ఛానల్ దగ్గరకు వచ్చి ప్రెస్ దగ్గర ఎమోషన్ అయితే ఎలా ఉంటుంది, 2 వేరియేషన్స్ చూపిస్తాను. ముందుగా పోసాని గారి సినిమాలో ఎలా మాట్లాడతారని కొంచెం లైట్గా. రాజా బగర్ రాజా, ఐ లవ్ యూ రాజా, ఎవడి నేను ప్రేమించారు రాజా, ఎక్కడున్నావు రాజా, ఎవడి నేను ఇక్కడ ఉన్నా అమ్మా, ఇదిగో తల్లి, ఇదిగో నేను ఆడికోడి, నాలో మగతరం లేదు, అయినా సరే నేను ఇష్టపడుతున్నా, నువ్వు అంటే ప్రేమ, ఐ లవ్ యూ, ఇలా మెటల్ క్రిస్టల్ నుంచి తీసుకోవచ్చు. అదే ఒక మీడియా ఛానల్లో ఆయన జనరల్గా భావోద్రేకానికి గురి లేకపోతే స్పీచ్గా కొంచెం ఎమోషన్ ఏం మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎవడి నేను ఇప్పుడు ఒకటే చెప్తా, నరేంద్ర మోడీ అయినా కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఎవరైనా కాదు, నా నైజం ఇంతే, జనాలకి బుద్ధి లేదు కాబట్టి వాళ్ళు ఓట్లు వేస్తున్నారు, వాళ్ళకి ఓట్లేయడం బట్టే జనాలకి నీళ్ళు కావాలంటే డబ్బులు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులు, ఎంపీ దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులు, జనాలకు బుద్ధి ఉండాలి కాబట్టి జనాలు చేయాలి, జనాలు మారాలి. మరోసారి తెలియజేస్తున్నానండి, ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ వేయొద్దు, తెలియజేస్తా మీ పోసాని. అంటే దాన్ని మీరు డీల్ చేసిన విధానం చాలా బాగుంది. నెక్స్ట్ కలర్ తో మాట్లాడదామా. హలో ఎవరు మాట్లాడుతున్నారు? నేను చెప్తాను, ఆవిడెవరో, ఆవిడెవరో కాదు, శ్రీ 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 ఆల్రౌండర్ గారికి స్వయాన భార్యామణి గారు. ఓ వావ్, హాయ్ మేడం. మాట్లాడండి మీరు, రవి గారు పక్కన. నమస్తే అండి శ్రీమతి గారు, పూజా గారు నమస్కారం. చెప్పండి పూజా గారు, వాస్తవానికి మా అవునా అండి, ఏ వాయిస్ అండి పూజా గారు? ఓ ప్రభాస్ గారు వాయిస్. పూజా గారు మీది లవ్ మ్యారేజ్ అండి? సో ఎవరు ప్రపోజ్ చేశారు, రవి ప్రపోజ్ చేశాడా, మీరు ప్రపోజ్ చేశారా ఫస్ట్? లేదండి, మాకు ఆన్సర్ కావాలి, ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? సో ఇక మీరు చెప్పరు మళ్ళీ. సో చెబితే దాబుడు దిబుడే అండి, మేము అసలు ఒప్పుకోము అట్లా. మీరు చెప్పండి, అసలు భయపడదు, రవి చెప్పాడు కదా. మీరు టీవీ చూస్తున్నారు పూజా గారు, మీరు టీవీ చూస్తూ ఇలా మాట్లాడవచ్చా, మీరు చెప్పండి. అంటే ఇక్కడ వాళ్ళ మదర్ గారు చాలా అంటే చాలా బ్లైండ్, అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నమాట. వావ్. సో తన ఎక్స్పెక్టేషన్స్ చూసుకుంటూ నేను మాట్లాడుతున్నాను. ఓకే ఓకే. అండ్ మా అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు పక్కన. అండ్ సో మా మిసెస్, అండ్ తనకి ఏంటంటే ఎగ్జైట్మెంట్, నేను లైవ్ షో కాల్ చేయాలి, నేను నీ భారీగా నువ్వు ప్రజెంటేషన్ చేయాలి, లేకపోతే ఇంటికి రాగానే దబుడు దిబుడే అన్నారు, అందుకని చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్ లోనే అమ్మ తల్లి చెప్పేశాను. థ్యాంక్ యూ సో మచ్.
తప్పకుండా. ఇప్పుడు మా అందరి కోసం, అలాగే మీ సతీమణి గారి కోసం, ప్రభాస్ వాయిస్, మా ప్రేక్షకులందరి కోసం తప్పకుండా భయ్య. సో ప్రభాస్ గారి డైలాగ్ అంటే నేను ఎలా చెప్తానంటే, బాహుబలిలో నుంచి కంటిన్యూషన్ ఒక్క తిప్పు ఉంటే చెప్తాను, పర్వాలేదా? ఓకే, యూ కెన్. ముందుగా బాహుబలిలో నుంచి ప్రభాస్ గారు చెప్పినటువంటి ఒక వండర్ఫుల్ పవర్ఫుల్ డైలాగ్ అండి, నాన్ స్టాప్ డైలాగ్, అది మీకోసం చెప్తాను. బాహుబలిలో పార్ట్ వన్ పార్ట్ టూ ఈ రెండు సినిమాలు ఉన్న డైలాగ్స్ మీకోసం చెప్తాను. ఓకే, ప్రభాస్ ఫ్యాన్స్ భయపడకండి, నాకు లైట్గా వచ్చి ప్రభాస్ గారు వాయిస్ ప్రాక్టీస్ చేశాను, కానీ దానికి సౌండ్ ఉంటే బేస్ ఉంటే హైలైట్ వస్తుంది అనమాట వాయిస్. ఓకే, మేము రెడీ, మేము అందరం ఫ్యాన్స్. మీరు ఫ్యాన్సే కదా, రైట్. మరణం మహాసేన, ఏది మరణం? మణుకుండి దరికంటే శత్రు పలకం పెద్దదని కూడా మరణం. రణరంగంలో అడుగు పెట్టి చావకుండా పెరిగితనంతో వెనకడిగేయడం మరణం. మన తల్లి నవమానించినటువంటి అనీచ్చిన మన కలిద్దరికి నిలబడి నవ్వుతూ ఉంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పెట్టకుండా పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. ఏ నీచుడు నా తల్లిని నా నేలని తాకలేడని గుండె చీల్చి రక్తం తాగడానికి వెళ్తున్నాను. నాతో పాటు వచ్చేదెవరు? నాతో పాటు చచ్చేదెవరు? నాతో పాటు వచ్చి ఆ మరణాన్ని గెలిచేదెవరు? నేను. జై మాష్మతే, జై అమరేంద్ర బాహుబలిని నేను. అశేషమైన ఈ జన మాన ప్రాణ సైన సంరక్షకుడిగా ఈ ప్రాణ త్యాగానికైనా వెనకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సో మనకి నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు. సో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? వావ్, ఖమ్మం నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి ఇవాళ. మళ్ళీ తెలుసా, ఆవిడ కూడా తెలుసా మీకు? ఎవరు పేరు? జ్యోతి గారు. జ్యోతి గారు, జ్యోతి గారు ఖమ్మం నుంచి చెప్పండి, బాగున్నారండి? వంటలన్నీ అయిపోయినాయా? ఏంటండి స్పెషల్ ఈరోజు? సాంబారా? ఇంకా చికెన్ మటన్ ఏమో అనుకున్నా నేను. సరే, రవి గారు ఉన్నారు పక్కనే, మాట్లాడండి. మిమిక్రీ ఆర్టిస్ట్, మీకు ఏదైనా నచ్చిన ఫేవరెట్ హీరో, మీ ఫేవరెట్ హీరో ఎవరండి? రవితేజ. ఎందుకు ఇష్టం, ఒక రెండు రీజన్స్ చెప్పండి చూద్దాం. అందులో నా పేరు ఉంది కాబట్టి. ఓకే, ఓకే, మొత్తం ఇక పక్కనే ఉన్నారా సారు? సార్ నోట్ దిస్ పాయింట్ రోర్ అన్నారు. సో రవితేజది అడుగుతున్నారు ఆవిడ. సో ఆల్మోస్ట్ మన రవి కూడా కాబట్టి ఇద్దరు పేర్లు మ్యాచ్ అయిపోయాయి. సో యాక్చువల్గా రవితేజ వాయిస్ చాలా రేర్గా వింటాను. సో రవితేజ వాయిస్ చేయడం కంటే ముందు అసలు ఆల్రౌండర్ అని పేరు ఎందుకు వచ్చింది? ఆల్రౌండర్ అని పేరు అంటే భయ్య, చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను. యాక్చువల్లీ మీ ఒరిజినల్ నేమ్ ఏంటి? నా ఒరిజినల్ పేరు ఇంటి పేరుతో సహా కందుల రవి కిషోర్. ఓకే, ఎక్కడ మీ విలేజ్ ప్రాపర్? నా విలేజ్ ప్రాపర్ బై బర్త్ గుంటూరులో పుట్టాను. నేను పెరిగి మొత్తం నా ఎడ్యుకేషన్ అంతా వచ్చేసరికి ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే, సో ఆ విధంగా అక్కడే నేను చదువుకోవడం. తర్వాత మా డాడీ బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటారు. ఆయనకి వేరే వేరే ప్రాంతాల్లో జిల్లాలోనే ట్రాన్స్ఫర్ అవుతుంటే అక్కడక్కడ ఒక చోట లేదు. స్కూల్ డేస్ ఒక చోట, కాలేజ్ డేస్ అలా జిల్లాలు మొత్తం. సో ఆ విధంగా ఆల్రౌండర్ అనే పేరు, ఆల్రౌండర్ పేరు అనేది భయ్య వాస్తవానికి ఈ పేరు అనేది నా స్టూడెంట్స్ పెట్టిన పేరు. ఇది అంటే స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నానంటే, నేను స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్యూటర్స్ ఫండమెంటల్స్ ఫ్యాకల్టీ అంటే డిఆర్డీ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో కంప్యూటర్ ఫండమెంటల్ ఫ్యాకల్టీకి వెళ్ళాను. అండ్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్లో, మనకి హోటల్ మేనేజ్మెంట్ అని మీకు తెలిసింది, చాలా మంది తెలుసు, అందులో నేను ఫ్యాకల్టీగా చేస్తాను అండి, సబ్జెక్ట్ చేస్తాను అండి, సబ్జెక్ట్ టీచ్ చేస్తాను. ఖాళీగా ఉన్న టైంలో ఈ టీచింగ్స్తో పాటు స్టూడెంట్స్ దగ్గర కోతాషాలు వేసేవాడిని, మిమిక్రీలు, డాన్సులు ఇవన్నీ. తర్వాత వాళ్ళకి మోటివేషన్ స్పీచెస్, థియాలజీ అన్ని చెప్పడం వల్ల సార్ ఇన్ని చేయగలుగుతున్నారు ఒక మనుషులు ఇన్ని, సో రియల్లీ ఒక ఆల్రౌండర్ అని చెప్పని ప్రతి ఒక్కరు ఆల్రౌండర్ సార్. సో అప్పటి నుంచి మీకు ఇంకా అంటే ఈ నేమ్ పెట్టుకొని ఎన్ని రోజులు అయింది మీరు? అంటే నేను మార్కెట్లోకి వచ్చి దగ్గర దగ్గర 2 ఇయర్స్, మార్కెట్లోకి వచ్చి అంటే మన ఇండస్ట్రీ బేస్ లోకి వచ్చి. అంటే సో నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాము. హలో, హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? హాయ్ తిమోతి, నా ఫ్రెండ్ అండి, నా బాల్య స్నేహితుడు, చిన్నప్పటి నుంచి ఇంకా పుట్టి అలా పెరిగి ఇప్పటి వరకు అన్నమాట, ద క్లోజ్ క్లోజ్ ఫ్రెండ్స్. వావ్, హాయ్ అండి. హాయ్ అండి, చెప్పండి. మీ క్లోజ్ ఫ్రెండ్ నా పక్కనే ఉన్నాడు. ఆ రవికి తెలియని విషయం మీకు ఏదైనా తెలిస్తే మాకు చెప్పండి. పర్లేదు చెప్పండి, ఇది లైవ్ లో దండం పెడతానయ్యా.
అంటే ఒకటి చెప్పండి అంటే ఇట్లా గోడ దూకడాలు లాంటివి, జామకాయలు దొంగతనం చేయడాలు లాంటివి చేశారైతే ఓకే. సో మీ ఫ్రెండ్ దగ్గర, మీ ఫ్రెండ్ రవి దగ్గర యాక్చువల్గా మిమిక్రీలో ఈ వాయిస్ బాగా చేస్తాడు అని మీకు ఏదైనా అన్నది తెలుసా? వాయిస్ మీరేం చేస్తుంటారండి? సరే, మీకోసం ఖచ్చితంగా మళ్ళీ ఒక అద్భుతమైన వాయిస్ మేము రవి గారి త్రూ మేము వినిపిస్తాము. అలాగే రవి గారి ఫ్రెండ్స్ అందరూ చూస్తూ ఉంటారు, వాళ్ళందరికీ నా తరపు నుంచి హాయ్. రవి గారు, ఇప్పటిదాకా మనం వాయిస్లు అవి అన్నీ చెప్పాం కదా, సో అసలు మిమిక్రీ మీ టీచర్స్ నుంచి స్టార్ట్ అయిందని మీరు అన్నారు. ఈ ఇండస్ట్రీకి, అంటే మీరు అన్నట్టుగా మీరు అన్న మార్కెట్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఈ మిమిక్రీ కళని మీరు స్టార్ట్ చేసి దీన్ని ఒక జీవనోపాధి చేసుకున్నారు, సో దీని మీద మీరు ఉంటున్నారని నేను అనుకుంటున్నాను. సో యాక్చువల్గా దీన్నే ఉపాధి చేసుకోవాలి, అసలు దీంట్లో కూడా బతకడానికి ఒక దారి ఉంది అని మీకు ఎలా తెలిసింది? అంటే ఐ మీన్ ఎవరైనా సరే ఇట్లా ఇమిటేట్ చేయడం, అల్లరిగా ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, సో దీంట్లో మనం జీవనోపాధి తీసుకోవచ్చు, మనం దాని ద్వారా బతకవచ్చు అని మీకు ఎలా తెలిసింది? అండ్ మీ గురువు ఎవరు? అంటే నాకంటూ గురువు మా అందరికి, మిమిక్రీ కళాకారులందరికీ, ఎంతమంది ఈరోజు పెద్ద పెద్ద మిమిక్రీ కళాకారులు ఎవరైతే ఉన్నారో మా అందరికీ గురువు ఇన్స్పిరేషన్ పద్మశ్రీ డాక్టర్ నేరల్ల వేణుమాధవ్ గారు. ఆయన ఎప్పటికీ గురువు అని చెప్పొచ్చు, ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఆయన దగ్గర నుంచి ఈరోజు మిమిక్రీ కళ బతికిందంటే మా అందరికీ ఒక మిమిక్రీని పరిచయం చేసి దానికి డాక్టరేట్ పద్మశ్రీ ఇన్ని తీసుకొచ్చిన వంటి మా అందరికీ గురువు ఆల్వేస్ ఎప్పటికీ ఆయనే. పర్సనల్గా తర్వాత సెకండరీ మోటివేషన్ ఇవన్నీ చేసిన వాళ్ళు పెద్దది ఉండొచ్చు, కానీ ప్రారంభ దశ ఒకటి, 100 అంకెలు రావాలంటే ఒకటి ఉండాలి కదా, ఆ ఒకటి ఆ గురువు గారు ఇప్పుడు పద్మశ్రీ నేరల వేణుమాధవ్ గారు. అండ్ సెకండరీ నేను ఇలాగా ఫ్యాకల్టీగా హోటల్ మేనేజ్మెంట్లో చేస్తున్న టైంలో మనకి అప్పట్లో రాష్ట్రం రెండుగా డివైడ్ అవుతున్నప్పుడు క్లాసులు జరగట్లేదు, స్ట్రైకులు జరుగుతున్నాయి అనమాట. అప్పుడు నేను ఎక్కడో ప్రాక్టికల్స్ చెప్పడానికి కూడా వచ్చాను ఒక హోటల్లో కెప్టెన్సీగా. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంటే నన్ను స్టేజ్ మీదకి ఎక్కేసారు, ఎక్కిస్తే బలవంతంగా ఎక్కిస్తే అప్పుడు నేను మిమిక్రీ చేశాను అన్న. రవి గారు, ఇది సో ఎక్సైటింగ్ ఉంది మీరు చెప్తుంటే ఆ స్టోరీ కూడా. దీన్ని మనం ఇంటర్వ్యూలు ఇచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, దీని తర్వాత అంటే ఆ ఎక్సైట్మెంట్ ఉండాలి జనాలకి ఏం జరగబోతుంది నెక్స్ట్ అని. ఓకే, నెక్స్ట్ కాలర్ హలో. నమస్తే సార్, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి సార్, బాగున్నారా? మీరు హిందీ మాట్లాడుకునే తెలుగే మాట్లాడండి, పర్లేదు. ఇక్కడ మన రవి ఉన్నారు అన్న. నమస్తే అన్న. సూత్యాన్ అన్న, కరెక్టే పలికినన్న పేరు? బాగుందన్న, డిఫరెంట్ గా ఉందన్న, అలీగర్ లాగా కాట్రోడి అన్నట్టు బాగుంది కొత్తగా పేరు. అన్న చెప్పండి అన్న. రాసుకొని చెప్తున్నట్టుంది. తెలంగాణ కేసీఆర్ గారి చెప్పే ముందు తెలంగాణ అంటే మాకు గుర్తొచ్చేది తెలంగాణ శకుంతల గారు, కోవేసర్ గారు, కొంతమంది ఉన్నారు. మీరు లేడీ వాయిస్ కూడా చేస్తారని నేను విన్నాను. బాగా చేస్తారు. ఈ వాయిస్ చెప్పేదానికంటే ముందు ఇందాక మనం స్టాప్ చేసిన స్టోరీని మనము సింపుల్ గా చెప్పేస్తున్నాను. వాళ్ళు స్టేజ్ ఎక్కించేసారు అన్న ఫ్రెండ్స్ అందరూ. ఎక్కించేసిన తర్వాత అక్కడ మెజిషియన్ ఒక ఆయన వచ్చారు, అక్కడ ఈవెంట్ జరుగుతుంది, యాక్చువల్ ఫంక్షన్ జరుగుతుంది. మేము కింద ప్రాక్టికల్స్ చెప్తాం, పైన అక్కడ ఎవరో ఫంక్షన్ బుక్ చేసుకుని చేస్తున్నారు. అక్కడ నేను వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కించడం వల్ల నేను అక్కడికి వెళ్ళి ఒక మిమిక్రీ చేశాను. అక్కడ ఈవెంట్ మేనేజర్ మెజిషియన్ రామకృష్ణ గారు అని ఒక ఆయన వచ్చారనమాట. ఆ టైంలో నేను మిమిక్రీ మొత్తం అయిపోయిన తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చి, భయ్యా చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులను చూశాను, ఫస్ట్ టైం పోసాని గారు కానీ కొత్త కొత్త వాయిస్లు చూసింది నిన్నే, దయచేసి నీకు ఇక్కడ ఎంత వస్తుందో శాలరీ అయితే తెలియదు కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఇది నా విజిటింగ్ కార్డు, నీకు హైదరాబాద్ వస్తే నాకు అప్పుడు శాలరీ 15,000, 12,000, 10,000 అలా ఉండేది, హైదరాబాద్ వస్తే నెలకి 30,000 సంపాదించుకునే గొప్ప ఇన్కమింగ్ ఆఫర్ నీకు ఇస్తాను, నువ్వు వచ్చేసే భయ నీకు మంచి టాలెంట్ ఉంది, నీ బ్రైట్ ఫ్యూచర్ ఉందని చెప్పని నన్ను మోటివేషన్ చేసినటువంటి వ్యక్తి రామకృష్ణ గారు అన్న, మ్యూజిషియన్ రామకృష్ణ గారు. ఓకే, సో వల్ల ఈరోజు ఆయన వల్ల ఇప్పుడు మీరు ఒక దీంట్లో ఏం చేస్తానని చెప్పేసి అంటున్నారు. సో నెక్స్ట్ కాల్ తీసుకున్న తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాము. హలో, ఎవరండి మాట్లాడేది? భవానీ గారు. ఎక్కడి నుంచి? ఓకే, ఖమ్మం నుంచి. వావ్, ఖమ్మం జైద్యాలి. ఓకే, ఖమ్మం నుంచి పక్కనే మిమిక్రీ రవి గారు ఉన్నారు, ఆల్రౌండర్ రవి గారు. మీకు నచ్చిన హీరో వాయిస్ కానీ లేకపోతే మీకు నచ్చిన వాయిస్ కానీ నన్ను అడిగితే మనకు చేసి చూపిస్తారు. భవాని గారు నమస్తే గారు. అమ్మా నమస్కారం. మేడం 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 చెప్పండి.
బాగున్నారా? మేడం మీ తప్పకుండా మేడం, మర్చిపోకండి రవితేజ. ఇందాక ఒకరు అడిగారు ఖచ్చితంగా రవితేజ గారి ఈడియట్ మూవీలో నుంచి అద్భుతమైనటువంటి వాయిస్ని మీకోసం నేను తప్పకుండా చేస్తాను. అండ్ ఖమ్మం నేను రెగ్యులర్గా వస్తుంటాను మేడం, మంత్లీ 2 టైమ్స్ అయినా షోస్కి మనకి. సో అదే ఖమ్మం నుంచి భవానీ గారు అంటే ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నారు, ఆవిడేమో అనుకున్నాను. రైట్ మేడం, తప్పకుండా. మనకి ఈడియట్ సినిమా చూసారు కదండి, ఈడియట్ మూవీ చూసారా రవితేజది? అవునా, మరి ఇవాళ టచ్చెస్ చూడు రిలీజ్ అయింది, చూసారండి? మరి రేపు వెళ్తారు, ఎందుకంటే ఫస్ట్ డే ఫస్ట్ చూడాలి కదా ఫ్యాన్స్ అంటే. అంటే టికెట్లు దొరకవేమోనండి, బహుశా చంద్రగ్రహణంకి వెళ్ళలేదేమో. చంద్రగ్రహణంకి వెళ్ళలేదా? సరే, ఇడియట్ మూవీ నుంచి రవి గారు మీకోసం ఒక డైలాగ్ చెప్తున్నారు, చూసి ఆనందించండి. చూసారా తెలుగు బాగా నడుతున్నారు, చాలా బాగా. సరే రవితేజ గారు, రవితేజ గారు యాక్చువల్లీ ఇది వాయిస్ అండ్ ప్రొఫెషనల్ అయిపోయిన సర్కిల్ ఆయన ఒక వేరియేషన్ ఎలా ఉంటుంది అనేది ఇడియట్ లో నుంచి. యాక్చువల్గా చాలా రేర్ కదా రవితేజ వాయిస్ మనం ఎక్కడ వినుండము. అవునవును, ఇడియట్ లో నుంచి తర్వాత ఇప్పుడు బేస్ అయిపోయింది వాయిస్, అప్పట్లో అయితే బలం ఉంటది. సుచే ఏంటే, ఏంటి పెద్ద ఫోజ్ కొడుతున్నావు ఏంటి? ఇక్కడ నుంచి నేను చాలా సార్లు పైకి రాలేసాను, ఇదిగో నీ బాబు వచ్చాడు అనుకో, వాడిని నిన్ను కలిపి మడత పెట్టేస్తానేమనుకున్నావు? ఏ కమిషనర్ కూతురు అయితే పెళ్లి కావా? కమిషనర్ కూతురికి మొగుడు రారా? చంటిగాడే లోకల్, ఇక్కడ మడతడిపోతుందేమనుకున్నావు? నిజంగా చాలా బాగా చేశారు, ఆ వేరియేషన్ అయితే మాకు కనిపించింది. రవి గారు, మీరు జబర్దస్త్ లో కూడా చేశారు కదా? జబర్దస్త్ లో చేశారు అంటే చాలా చక్కగా, మేము కూడా చూసాం పోసాని గారిది, అవన్నీ చాలా బాగా చేశారు. సో జబర్దస్త్ లో ఎన్ని ఎపిసోడ్స్ చేశారు? అంటే నేను చేసింది భయ్య 3 స్కిట్లు, ఒకటి ఎడిట్ లో మాత్రం ఒకటి లేచిపోయింది, 2 స్కిట్లు మాత్రం టెలికాస్ట్ అయినాయి. పక్కాగా 3 స్కిట్లు చేశాను, తర్వాత నాకు కుదరలేదు. సో ఇప్పుడు చేయట్లేదా? మరి చేయట్లేదు భయ్య. దీనికి ఎలా అవుతుందంటే, జబర్దస్త్ అనే సరికల్ ఓపెన్ చెప్పేస్తున్నాను సింపుల్ గా. జబర్దస్త్ లో సంబంధించి నా టీమ్ లీడర్ నేను రాకింగ్ రాకేష్ గారు అన్నయ్య చాలా వెల్ సపోర్టెడ్ అనమాట. నాకు అన్నయ్య చాలా బాగా మంచి అవకాశం ఇచ్చారు. అందులో చేసిన టైంలో నాకు పలానా జబర్దస్త్ షూట్ టైం ఇలా ఉందనుకున్న టైంలో నాకు నెక్స్ట్ మంత్ లో జరిగేది ఈవెంట్ బ్లాక్ అయిపోయింది డేట్. ఓకే, సో ఆ టైంలో ఇక్కడ జబర్దస్త్ అన్నయ్య నాకు పిలిచినప్పుడు నేను ఆ టైంలో నేను వెళ్ళని పరిస్థితి అనమాట. అక్కడ నాకు మెయిన్లీ ఏంటంటే భయ్య, చాలా టీవీ షోస్, ఒక జబర్దస్తే కాదు ఈటీవీ ప్లస్ హంగామా, చాలా టీవీ షోస్ చేశారు. నాకు మెయిన్లీ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం, దానివల్ల నాకు మెయిన్ ఈవెంట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను తప్ప టీవీ షోస్ మీద. ఎట్లాగో మీరు వాయిస్ చేస్తున్నారు కదా, మీరు చెప్పేది కూడా ఏదైనా వాయిస్ లో చెప్తే మాకు, అంటే ఇంకో వాయిస్ వింటున్నట్టు లైఫ్ గురించి ఏదో సిల్లీగా చెప్పినట్టుంటదేమనుకొని అనుకుంటారండి పరిస్థితి. సో అంటే ఎలా అండి, అంటే జబర్దస్త్ అంటే ఇట్ మీన్స్ అవకాశం చాలా మంది చేయాలనుకుంటారు. అవునవును. సో మీకు ఎలా వచ్చింది అవకాశం? అవకాశం అని అంటే రాకేష్ గారి దగ్గర నేను కొన్నిసార్లు అప్పుడప్పుడు అంటే నా ఫ్రెండ్ ద్వారా పరిచయం అలాగా అన్నని ఇంటికి వెళ్ళి చాలా సార్లు కలవడం జరిగింది. జనరల్ అంటే ఈ అవకాశం కోసం అయితే వెళ్ళలేదు. తర్వాత అన్న నేను, ఆయన కూడా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నా, రాకేష్ గారి వండర్ఫుల్ మిమిక్రీ ఆర్టిస్ట్, రాజబాబు గారు వీళ్ళందరూ బాగా చేస్తుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి మిమిక్రీ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఇలా మాట్లాడిన, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఏ వాయిసెస్ చేస్తావు తమ్ముడు అంటే, ఒక్కసారి ఆయన ఎదురుగా నేను మిమిక్రీ బాగా చేస్తాను అన్నమాట, చాలా బాగా చేస్తావు, ఎక్సలెంట్ అయితే అని చెప్పని ప్రౌడ్ చేసి తర్వాత ఆయనతో ఫ్రెండ్షిప్ చేశాను. కానీ ఎప్పుడు అన్న నాకు ఒక ఛాన్స్ నేను అడగలేదు, అది ఆయనకి నచ్చి తమ్ముడు చాలా బాగుంది తమ్ముడు, అసలు నన్ను అడగలేదు కాబట్టి నేను నీకు జబర్దస్త్ అవకాశం ఇస్తానని చెప్పి తీసుకుని వెళ్ళి అన్న నాకు మంచి అవకాశం ఇచ్చారు అన్న, రాకేష్ అన్న. సో అంటే ఇప్పుడు జబర్దస్త్ అవకాశం కావాలంటే ఛాన్స్ అడగకూడదు, అడగడం ఏంటంటే అలా కష్టపడితేనే డెఫినెట్ గా మనకు అది ఉంటుంది. మీ దగ్గర ఉందని మాకు అది అర్థం అవుతుంది, సో మీకు కసి అది మాకు తెలుస్తుంది. లేడీ వాయిస్ కూడా మీరు బాగా చేస్తారు కదా? చేస్తానన్నా, లేడీ వాయిసెస్ కూడా చేస్తారు, పొలిటీషియన్స్ అంటున్నారు కాబట్టి. సో వి ఆర్ ఎక్స్పెక్టింగ్. చేస్తాను అంటే లేడీస్ వాయిసెస్ లో చాలా వాయిసెస్ చేస్తాను, కానీ నాకు బాగా అత్యంత పేరు తీసుకొచ్చింది మాత్రం గౌరవనీయులు వయస్ షర్మిలా గారిది, కోవే సర్లా గారిది. ఇద్దరు వేరియేషన్ చూపిస్తాను, ఇంచు మించు రెండు ఒకేలాగా ఉంటాయి కానీ వేరియేషన్ చూపిస్తాను సింపుల్లీ. వయస్ షర్మిలా గారు రోడ్ షోలో మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు గౌరవనీయులు, సరదాగా ఆవిడ వాయిస్ చూపిస్తున్నాను. అందరికి పదవి వందనాలు తెలియజేస్తున్నాను, జగనన్న విషయంలో బాగానే నేను మీ రాజన్న కూతుర్ని, ఈ దారిలో ఆ దివంగ నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పదయాత్ర చేశారు ఈ దారిలో. అయ్యా చంద్రబాబు, ఈ దారిలో పదయాత్ర చేస్తామని అడుగుతున్నాను, ఎప్పుడైనా వంజీ రైట్ పెట్టామని అడుగుతున్నాను, ఆరోగ్యశ్రీ పెట్టామని అడుగుతూ జై జగన్ జై వైఎస్ఆర్. ఈ యొక్క షర్మిలా గారి యొక్క వాయిస్ నాకు మంచి పేరు తీసుకొచ్చింది ఫీమేల్ లో. అలాగే కోవే సర్లా గారు మంచి కామెడీన్ అనమాట, ఆవిడ
భయపడుతూ మాట్లాడితే ఎలా ఉంటుంది? మున్ని సినిమా చూసాము, తర్వాత గంగా సినిమా చూసాము, కాంచన, ఆవిడ భయపడుతుంది ఎలా ఉంటుంది, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆవిడ వాయిసెస్ ఒకసారి సింపుల్ గా చేసి చూపిస్తానన్న. రాఘవతో వెళ్ళి చెప్పిద్ది అనమాట. రాఘవ అంటే మిమిక్రీ అంటే ఇట్ మీన్స్ రవి గారు అంటే చాలా మంది అన్ని చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సంథింగ్ అంటే హీరోస్వి, రాజకీయ నాయకులు అన్ని చేస్తూ ఉంటారు కదా. అంటే మిమిక్రీ ధ్వని అనుకరణ, సో అంటే ఇట్స్ అబౌట్ నాట్ ఓన్లీ వన్ థింగ్, దేన్నైనా సరే మనము అనుకరించవచ్చు. సో దీంట్లో ఎలా అంటే సౌండ్స్ ఏమైనా చేయగలుగుతారా? అంటే ఎలా అంటే ఇప్పుడు మా గురువు గారు పద్మశ్రీ నేరల వేణుమాధవ్ గారు ఉంటారు, మిమిక్రీ కళాకారుడు అంటే ఒక అంటే ఆయన ఇంటర్వ్యూస్లో కానివ్వండి, ఆయన రియల్గా ఆయన స్పీచెస్లో, అంటే మేము మిమిక్రీ వర్క్షాప్కి వెళ్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్కి, ఆయన స్పీచ్లో కానివ్వండి, అంటే మిమిక్రీ కళాకారుడు అంటే ఒక హీరోని, హీరోయిన్స్ వాయిస్నే కాదు, మనం దేన్నైతే చూసామో ప్రకృతిలో, లేదంటే ఒక టీవీలో, లేకపోతే నీ కళ్ళ ముందు ఏదైతే కనబడుతుందో దాన్ని అభ్యాసం చేయడమే, దాన్ని ప్రాక్టీస్ చేసి వాయిస్ని పర్ఫెక్షన్గా దింపిన వాడు మిమిక్రీ కళాకారుడు. నేను అది బాగా పట్టుకున్నాను భయ్య, ఆయన ఇంటర్వ్యూ నేను పట్టుకుంది అది ఒకటే. అందుకే నేను ఇప్పుడు టీవీలో ఉంది, మనకి బాగా చూస్తాం, ఒక పాపులర్ న్యూస్ ఛానల్లో ఒక క్రైమ్ కు సంబంధించి ఒక విషయం వస్తుంది ఉడలమర్రి అని, అందులో యాంకర్ ఎలా మాట్లాడతానే ప్రాక్టీస్ చేస్తాను, అది ఒకసారి మీకు చూపిస్తాను. నమస్కార్, ఉడలమర్రి కార్యక్రమానికి స్వాగతం, ఉడలమర్రి కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. గ్రంథవాసులు ఆకాశంలో ఉన్నారా? వాళ్ళు భూమి మీద తిరిగి ఏం చేస్తున్నారు? మనిషికి ఏమైనా ప్రాణగండం ఉందా? డోంట్ వే, గో కీప్ ఆన్ వాచ్ టుడే ఉడలమర్రి. ఇది ఒక టీవీలో మనం చూస్తాం, అదే బయట ఒక యాడ్ చూస్తాం, తర్వాత ఒక సౌండ్, అలా ప్రతిది ఏది పడితే అది చేస్తూ చేసే వ్యక్తే మిమిక్రీ ఆర్టిస్ట్ అనేది వ్యక్తిగతంగా నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో చాలా బాగా చేశారు. సో ఇంకా వాయిస్లు అలాగే లేడీ టోన్స్ కూడా మీరు చేస్తానన్నారు, సో రాజకీయ నాయకులు చేస్తున్నారు, అంటే అందరూ చేసేది కాకుండా ఎస్ ఇది నేను కొత్తగా చేస్తా, ఈ సంవత్సరం నేను ఏదైనా కొత్తగా మొదలు పెడుతున్నాను, ఎస్ ఇట్స్ మీ అని చెప్పి గుర్తించడానికి మీకు ఏమైనా కొత్త వాయిస్లు వచ్చాయి? అంటే నేను నిరంతరం ప్రాక్టీస్ చేస్తాను అనుకుంటా పోయా, ఉన్నది ఏంటంటే ఒక కొత్త వాయిసెస్ చేయాలని. నేను ఇయర్లో నా ఇంటర్వ్యూస్లో నేను కొత్తగా చేయాల్సిన ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు వాయిస్, ఆయనలో ఉన్న వేరియేషన్ ఎలా ఉంటుంది. మన రక్త చరిత్రలో చూస్తాము, తర్వాత వంగవీటి ఇలాంటి సినిమాలో చూస్తాం, ఆయనలో ఉన్న టూ వేరియేషన్ చూపిస్తాను. ఒకటి సినిమాలో బ్యాక్గ్రౌండ్ మాట్లాడేటప్పుడు, ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు. మీరు ఇంటర్వ్యూ పిలిస్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో చూపిస్తాను ఎలా బ్యాక్గ్రౌండ్. బొక్కారెడ్డి చేసిన ఒక భయంకర దారుణం, ఇది మద్దలు చెరువు సూర్యుని జైల్లో గడగడలాడించి, ఒక టీవీ బాంబ్ కానివ్వండి, వారు చేస్తున్న వేట కొడవల యొక్క శక్తి కానివ్వండి, ఒక భయంకర మూర్ఖుల్లాగా ఒక రక్త చరిత్ర గాథను చూపించారు. చరిత్రకారులకి ఇది ఒక తెలియని ఒక భయంకర వేదనగా మరి ఏం జరుగుతుంది? ప్రతి క్షణం భయభ్రాంతులు గురిచేసి ఆ ప్రాంతం రక్త చరిత్ర త్రీలో చూద్దాం. బ్యాక్గ్రౌండ్ అండి, అది రక్త చరిత్రలో బ్యాక్గ్రౌండ్. అవును, తర్వాత ఇంటర్వ్యూకి మీరే పిలిచారు ఎగ్జామ్. అవును, నేను రామ్ గోపాల్ వర్మ గారు, మీరు ఇక్కడ కూర్చున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సి, నేను ఒకటే ఎప్పుడైనా ఒకటే చెప్తాను, అంటే ఎప్పుడు నన్ను అడిగే ఒక క్వశ్చన్స్, ఎప్పుడు ఒకటే క్వశ్చన్ లాగా అడగకూడదు నన్ను, ఎప్పుడు కొత్తగా. ఓకే, ఇప్పుడు చాలా ఇలాంటి మన ఇందరు ఎవరు కాల్స్ ఫోన్ చేశారు, చాలా చెత్త క్వశ్చన్, వాడు మొహం నాకు నచ్చల. అంటే నేను కోరుకునేది ఒక కొత్తదనాన్ని, కొత్తదనాన్ని ఎప్పుడైతే నాకు వస్తుందో నేను చెప్పే ప్రజెంటేషన్ ఎవడేమనుకున్నా డోంట్ కేర్, నాకు నచ్చింది నేను చెప్తాను, నేను చేయాల్సింది నేను చూస్తాను. సో మీరు కూడా అడిగేటప్పుడు ఒక కొత్తగా అడుగుతారో దాన్ని నేను చెప్పడానికి ఆన్సర్ ఉంటుంది. సో అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. మా ప్రేక్షకులు అన్నారు కాబట్టి నేను కొత్త క్వశ్చన్ అడుగుతాను. మీరు ఎప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతారు? కొత్త క్వశ్చన్, సారీ అండి, ఇలాంటి అడగమంటారా? నా ఇష్టం వచ్చినప్పుడు నా ఇష్టమైన టైంలో నేను వెళ్తాను. ఇది ఇండియన్ డెమోక్రసీలో నాకున్న వంటి ఒక రైట్. ఎవరు అడిగిన ప్రశ్నలకి వ్యక్తిగతంగా నేను సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. సో ఈ విధంగా నిజంగా సీరియస్లీ నేను ఇది అడిగినా కూడా ఆయన నిజంగా ఇలాగే చెప్పేవారు. సీరియస్లీ చూస్తున్నారు కదా, అలాగే మాతో ఇంకా మాట్లాడాలి, ఇంకా కొత్త వాయిస్లు చేయించుకోవాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 8374009999కి కాల్ చేసేయండి, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. సో మనతో ఉన్నాడు ఆల్రౌండర్ రవి. రవి, ఇప్పటివరకు ఎన్ని షోస్ చేస్తుంటారు మీరు?
అంటే లైవ్ షోస్ అన్న స్టేజ్ షోస్ టీవీ షోస్ చాలా చేశారు యాక్చువల్లీ టీవీ షోస్ ఎన్ని చేశారు సేమ్ అలాగే లైవ్ షోస్ ఎన్ని చేశారు టీవీ షోస్ అయితే కనుక చాలా టీవీ షోస్ చేశారు యూట్యూబ్ లో ఆల్రౌండర్ రవి అని కొడితే చాలా టీవీ షోస్ వస్తాయి ఇంకా లైవ్ షోస్ అంటే తెలియదు నా వీక్లీ ఒక 3-4 షోస్ చేస్తాను అంటే 3 ఇయర్స్ నుంచి వీక్లీ 3-4 షోస్ చేస్తానంటే మరి కౌంట్ డౌన్ చేసుకోండి 1000 అంటే కొత్త వాళ్ళు చాలా మంది నేర్చుకుందామని మన షో కూడా చాలా మంది చూస్తూ ఉంటారు వాళ్ళకైనా రెండు మాటలు మన ద్వారా మీరు తెలియజేయగలంటారు నేను ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఒక రామ్ గోపాల్ గారు మనకు వాయిస్ చేశాను ఇయర్ లో నేను మన వాళ్ళకి ఇంకొన్ని వాయిసెస్ ప్రెజెంటేషన్ చేయాలనుకున్నాను అదేంటంటే శ్రీ బొమ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను జై శ్రీమన్నారాయణ నేనేమంటానంటే ఏమండి అసతోమ సద్గమయ తమసోమ చోదీర్ఘమయ మృత్యోమ అమృతమయ అనేటి యొక్క విషయాన్ని సంగతిని భారతదేశంలో భారతీయులుగా సాంస్కృతిక భాషను తెలిసి మనం ఆ విధంగా ముందు కొనసాగితే ఏమండి దేశమే కాదు ప్రపంచం కూడా ఇదే విధంగా ముందుకు కొనసాగే ప్రయత్నం ఉందనని చాగంటి కోటేశ్వరని నేను హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను తప్ప తప్పుగా ఉద్దేశం చేసుకోకూడదని సవినయంగా మీకు తెలియజేస్తున్నా జై శ్రీమన్నారాయణ నా ఉద్దేశం ఏంటంటే కొత్తగా ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకు చూస్తున్నారు అంటే వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తే మిమిక్రీ వాళ్ళకు ఇంకా అద్భుతంగా ఉంటది అంటే నా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ వేరియేషన్స్ ఉండిపోయినాయి అన్న అంటే ఇప్పుడు నేను ఒక సప్తగిరిది కానివ్వండి తర్వాత జగన్ షర్మిల గారిది కానివ్వండి తర్వాత కొన్ని వాయిసెస్ ఉంటాయి బాగా చేసేవండి అలాగే చాలా మంది గొప్ప నా సహోదరులు మంచి మంచి కళాకారులు వాళ్ళకంటూ ఒక 100 వాయిసెస్ ఉన్నాయి అండ్ ఆటిల్లే కాకుండా డూ డిఫరెంట్ ఇంకా కొత్తగా నేను ఇంకేదైనా చేయగలను ఇప్పుడు ఆరుగ్జౌరిలో వేరియేషన్స్ చూపించాను చాగంటి కోటేశ్వర వేరియేషన్స్ చూపించాను అలాగే ఇంకా చాలా ఉన్నాయి జబర్దస్త్ మనం బాగా చూస్తూ ఉంటాం ద వెరీ మోస్ట్ పాపులర్ షో ఈటీవీ జబర్దస్త్ సో జబర్దస్త్ లోనే మనం ఇంత బాగా చూస్తున్నాం ఇంత బాగా చూస్తున్నాం బాగా ఫన్ జనరేషన్ అయింది అది మరి జబర్దస్త్ లో ఉన్న వాళ్ళ వాయిసెస్ చేస్తే ఎలా ఉంటుంది ఓ వావ్ జబర్దస్త్ లో ఉన్న టీమ్ లీడర్స్ ఒక వాయిసెస్ ఒక ఇద్దరు టీమ్ లీడర్స్ మాకోసం మీకోసం సో మనకు బాగా తెలుసు చమక్ చంద్ర గారు చమక్ చంద్ర గారి యొక్క వాయిస్ ని బాగా తెలుసు ఆయన స్కిట్ లో మనకి బ్రతుకు జట్కపడి ఉన్న కార్యక్రమాన్ని ప్యారడీ చేశారు ఆయన సో ఆయన చీర కట్టేటప్పుడు ఎలా మాట్లాడతారు యాంకర్ ని ఎలా మాట్లాడతారు అనేది ఒకసారి ఎమోషనల్ చూపిస్తాను ఇదిగో యాంకర్ అమ్మా ఈ బట్ట బాజుగాడు గారు చూసావా బట్ట బాజుగాడు ఇదిగో నీకు లైన్ అనుకోవచ్చు బట్ట బాజుగాడు ఇదిగో యాంకర్ అమ్మా ఇంగ్లీష్ లో అడుగుతున్నావు కదా అడుగు వీడు బట్ట బాజుగాడు కొడుక వీడు నేను బిర్యానీ తిని నాకు పచ్చల పెడతాడు ఇక్కడ మాకు బట్ట బాజుగా కొట్టాలంటే పడిపోతాం ఏమండి సావిత్రి గారు మీ మనసులో ఏం లేదు నా మనసులో ఏం లేదు మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటే తప్పే ఉంది నా జాడీలో అవకాయ బట్ట బాజుగా కూర్చో ఏమండి యాంకర్ గారు మీ మనసులో ఏం లేదు నా మనసులో ఏం లేదు కూర్చొని మాట్లాడుకుంటే తప్పే ఉంది తప్పే లేదు ఇంకొక తర్వాత మన అప్పారావు గారు మంచి వాయిస్ అనేది ఆయన అప్పారావు గారు ఆయన ఒక వాయిస్ తో బాగా ఫ్రేమ్ అయ్యారు అనమాట ఏంటంటే బదినా బదినా గారు అది అది ఎలా ఉంటుందో చెప్పిస్తా అనమాట అందరికి నమస్కారం VADINA వదినా వాట్ ఆర్ యూ టాకింగ్ యు ఆర్ ద వైట్ I am black, but my teeth is white. Bhavgaru bhagunnara. Wow. Voice yoga. Janabhaji paru. So, meeku bhaaga ee industry ki raavadaniki gaani tarvata odududukulu chaala untayi. So, deentlo oka supporting ga yes, you know, na pillar ani cheppadaniki meeru evaru peru cheptaru simple ga. Only peer. అంటే ఒక ఇండస్ట్రీలో ఇండస్ట్రీకి సంబంధించి అంటే నాకంటూ ఓపెన్లీ చెప్తే ఎవరు అంటే యూ హ్యావ్ టాలెంట్ యూ కెన్ డూ అని అంటే పోనీ అండి ఇండస్ట్రీ పక్కన పెడితే మీ ఫ్యామిలీలో కావచ్చు మీ వైఫ్ కావచ్చు ఎవరైనా సరే నువ్వు చేయగలవు అంటే ఒకప్పుడు ఒక 3 ఇయర్స్ ముందు మీరు ఎవరో ఎవరికి తెలియదు సో ఈరోజు ఒక సెలబ్రిటీ లాగా మా ముందుకు వచ్చారు సో ఇలా రావడానికి మీకు మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు సో వీటిని ముందుంచి మీ అనుకుంచి నడిపించింది ఎవరు అంటే ముందుండి నాకు నడిపించింది అని అంటే ఓపెన్లీ చెప్పాలంటే కనుక ఫ్రాండ్లీ మా పేరెంట్స్ ఇది చెయ్యొద్దు అది చెయ్యి ఇలా ఉండు అలా ఉండు అని వాళ్ళు నాకు చెప్పలేదన్న వాళ్ళు నాకు అలా చెప్పలేదు కాబట్టి వాళ్ళు ఒక విధంగా నాకు ఎంకరేజ్మెంట్ వాళ్ళే చేసినారు ఎందుకంటే నువ్వు ఇంకో విధంగా ఈ ఫీల్డ్లో నడిచావు ఈ ఫీల్డ్లోనే వెళ్ళిపో మళ్ళీ ఆ ఫీల్డ్ ఎందుకు అది ఎందుకు ఇది ఎందుకని మా మమ్మీ కానీ మా డాడీ కానీ డిస్కస్ చేయలేదు కానీ వాడు వెళ్ళాడు
కష్టపడుతున్నాడు, వాడు కాళ్ళ మీద వాడు నిలబడుతున్నాడు అని చెప్పని 3 ఇయర్స్ నుంచి ఈ రోజు వరకు నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు. సో నేను ఈ రోజు నిజంగా ఈ స్థాయిలో ఉన్నానంటే మా మమ్మీ మా డాడీ. వా, నిజంగా ఇలా పిల్లల్ని ప్రతి ఒక్క పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ కళల్ని వాళ్ళు అందుకోవడానికి చాలా కృషి చేయాలని మేము మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాము. రవి గారు, సో ఇంకా మనం ఎంతసేపు మాట్లాడుతున్న టైమే తెలియట్లేదు, ఇంకా మాకు ఇంకా గంటలు గంటలు ఉండి కూర్చోవాలని ఉంది. సో మనకి టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి, సో ఇందాక కేసీఆర్ గారు వాయిస్ మనల్ని ప్రేక్షకులు అడిగారు, సో మేము కోరుకుంటున్నాం కేసీఆర్ గారిది. సో కేసీఆర్ గారు వాయిస్ తర్వాత ఇంకొక వాయిస్ మనం స్పెషల్ వినేసి ఇంకా తప్పకుండా అలా అంటారు జస్ట్ కొంచెం మా కోసం కేసీఆర్ గారు చేస్తాను. వాస్తవానికి ఏంటంటే మా యొక్క సో ఇదిలో అంటే ఇట్స్ ఓకే బట్ కొంచెం ఆయన మూమెంట్స్ ఎలా ఉంటాయి సమ్ మీరు ఏదైనా కొంచెం అదే చెప్తారా భయ్ అడే ఈ యొక్క వాయిస్ చేయడానికి అది కొంచెం ప్రాబ్లం ఉండే. తర్వాత ఎక్స్టెంట్లీ నాకు రీసెంట్లీ మంచిగా పేరు తీసుకొచ్చింది ఇలాగే పొలిటీషియన్లో పవన్ కళ్యాణ్ గారు వాయిస్. పవన్ కళ్యాణ్ గారు వాయిస్ అంటే జనరల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఒక సినిమాలో డైలాగ్ ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటారు, లేదంటే కనుక చూడప్ప సిద్ధప్పా మనం సినిమా లాంటి అది గడ్డం గీసుకుంటుంది మనం గీసుకో మిగతాదంతా సేమ్ టు సేమ్ లాస్ట్ బెంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప అంటే ఇది పర్వ నువ్వు సిద్ధు అయితే నువ్వు నంద అయితే బద్రి 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 సిద్ధు 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 రా అంటారు. బట్ ఈజ్ ఏ వెరీ గుడ్ చెయ్యొచ్చు కానీ కొంచెం కొత్తగా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేజ్ మీద మాట్లాడితే ఒక బహిరంగ సభల్లో మాట్లాడితే అంటే ఈ వేరియేషన్స్ ఎక్కువ చూస్తాను బయట. ఆ వేరియేషన్స్ ఎలా ఉంటుందంటే సో జనసేన పార్టీ టైంలో ఆయన మాట్లాడినటువంటి కొన్ని వాయిస్ని నా పరిస్థితి ఎలా ఉందంటే ఇల్లేమో దూరం అసలే చీకటి కాడంధకారం చేతిలో దీపం లేదు రోడ్డంతా గతుకులు కానీ గుండె నిండా ధైర్యం ఉంది ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు పార్టీ పెట్టాను, నాకు కులం లేదు మతం లేదు, నేను ఎప్పటికీ భారతీయుడుగానే ఉంటాను, ప్రజల కోసం ఉంటాను ప్రజలకై వస్తాను అని ఇలాంటి విషయాలు తెలియజేస్తూ చాలామంది వ్యక్తిగతంగా నన్ను కొన్ని ప్రశ్నలు వేస్తారు. అలాంటి ప్రశ్నలు వేసినప్పుడు నేను ప్రేమిస్తాను ప్రేమిస్తాను ప్రేమిస్తూనే ఉంటాను. వావ్, నిజంగా బాగా చెప్పారు. సో యాక్చువల్లీ మీరు సప్తగిరిది బాగా చేస్తారు కదా, ఆ సప్తగిరిలో సప్తగిరి గారిని మీరు కలిశారు ఎప్పుడైనా? మరి చాలా ఆయనకి నాకు ఉన్న అనుబంధం చాలా గొప్ప విషయం ఉన్నా అవునంటారా? ఎందుకంటే సప్తగిరి గారుకి ఎలా మీట్ అయ్యే ఛాన్స్ వచ్చింది మీకు అసలు? అంటే సప్తగిరి గారిని కూడా నేను మీట్ అవడం గల మెయిన్ ఒక రీజన్ అంటే ఒక ఈవెంట్ లో ఆయన గెస్ట్ గా వచ్చారన్న, ఓకే అది నేను షాక్. ఆ ఈవెంట్ లో ఆయన గెస్ట్ గా వచ్చారు. ఆ గెస్ట్ గా వచ్చినప్పుడు ఇంకా నాకు ఇంకా యాంకర్ గా చేస్తున్నాండి ఇంకా ఆగల ఫోన్ గా వచ్చేసినట్టు సార్ మీ వాయిస్ చేస్తాను సార్ మీ స్టేజ్ మీరు ఎక్కడే ఉండండి అంటే ఆయన అనసూయ గారు ఇద్దరు ఒకేసారి వచ్చారనమాట. మా అన్నయ్య ఈవెంట్స్ రమణ గారు అని చెప్పిన రమణ సాయి గారు అని మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఈవెంట్ అనమాట. ఆయన నాకు వెళ్ళి ఆయన వాయిస్ సంబంధించి సార్ మీరు ఇక్కడ నిలబడండి మీ వాయిస్ నేషనలైజ్ చేసి చూపిస్తారంటే వీళ్ళందరూ అలాగే ఉన్నారు ఏంటర్ బాబు మీకు అన్నాడు అని చెప్పి వాయిస్ తీసుకొని యూట్యూబ్లో ఇప్పటికీ ఉంటుంది సప్తగిరి వెరీ షాక్ ఇన్ ఫ్రంట్ ఇన్ సేమ్ వాయిస్ అని. సో ఆ వాయిస్ తీసుకొని ఎవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో పిలిచారు పాప నువ్వు పిలిచావా డ్యూట్ నువ్వు పిలిచావా ఏమే గుంపులు గుంపులుగా పిలిచారా గుంపులు గుంపులుగా పిలిచా అక్క ఇప్పుడే వస్తానక్క చుచ్చుకు పోయి వస్తానక్క ఏమక్క ఇంకో రౌండ్ వేస్తావా అనగానే ఆయన షాక్ చాలా కొత్తగా ఉందన్నారు. వావ్, నిజంగా రవి గారు మాకు నిజంగా సప్తగిరి మామూలుగా నించున్నారేమో అనిపించింది. సో నిజానికి చాలా అద్భుతమైన షో మాకు ఈరోజు మీరు ఇవ్వడం జరిగింది. సో ఎంత బాగా అంటే ఆ వాయిస్లు వింటుంటే నిజంగా మేము వాళ్ళ ముందున్నామేమో వాళ్ళే మా ముందు వచ్చి కూర్చున్నారేమో అని మా కలర్స్ కూడా నిజానికి అన్ని అనుకున్న వాయిస్లు వచ్చాయి. ఇంకా వాయిస్లు రాలేదనిపిస్తే మా నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి, మరొక మిమిక్రీ ఆర్టిస్ట్తో ఖచ్చితంగా మేము ముందుంటాం. అలాగే రవి గారు ఇప్పటివరకు మీరు చాలా కష్టపడి పైకి వచ్చారని మేము నమ్ముతున్నాము. అలాగే ఇంకా కష్టపడి ఇంకా బెస్ట్ పొజిషన్లోకి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. అలాగే జై కిసాన్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకి ముఖ్యంగా రైతులకి అండి నిజంగా ఒక కాలర్ చెప్పాడు వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ అండి రైతుల కోసం పెట్టినటువంటి ఈ ఛానల్ ఖచ్చితంగా రైతులు అనేది ఈరోజు మనం లేదు. రైతు పండించే పంట ద్వారా ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి ఎంత కోటీశ్వరుడైనా ఒక పేదవాడు పండించే ఒక రైతు పండించినటువంటి పంటనే ఖచ్చితంగా తినాలి కాబట్టి నిజంగా రైతులకు ఉపయోగపడే అద్భుతమైన ఈ ఛానల్ని అలాంటి ఈ యొక్క గొప్ప ఛానల్లో పెద్ద పెద్ద ఛానల్స్ అలాంటి గొప్ప ఈ ఛానల్లో మాలాంటి మిమిక్రీ కళాకారులను పిలిచి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టడం అనేది రియల్లీ ఆసమ్ సూపర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ టు జై కిసాన్ న్యూస్ టీవీ ఛానల్ కంపెనీ అండ్ టోటల్ మేనేజ్మెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి ఛానల్స్ని ప్రేక్షకులు మిస్ కాకుండా ఉండాలని అలాగే మమ్మల్ని పిలిచినటువంటి ఈ యొక్క ప్రేక్షకులందరికీ కూడా మమ్మల్ని కాల్ చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటికీ మీ ఆల్రౌండర్ రవి.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా బాగా మాట్లాడారు కదా. సో ఇలాగ మిమిక్రీ ఆర్టిస్టులు మన ముందుకు ప్రతి వారం వస్తూనే ఉంటారు. సో నెక్స్ట్ వీక్ ఇంకో మిమిక్రీ మహారాజ్తో మీ ముందుకు వస్తాను. నేను మీ జైతే సైనింగ్ అవుట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.